చాలా సంవత్సరాలు దశాబ్దాలు కాలం గడిచిపోయింది. మనందరం కలిసి ఆల్మోస్ట్ 2002 2003. నా వాయిస్ వినిపిస్తుందా అందరికీ? నా మాట వినిపిస్తుందా అందరికీ? రైట్, గుడ్. దాదాపు 20 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలుగా క్రితమే మేము కలిసి బైబిల్ కాలేజ్ హైదరాబాద్లో ఉండడం జరిగింది. మళ్ళా తిరిగి ఈ సందర్భంగా మీతో పాటు ఒక పాలి భాగస్వామిగా మిమ్మల్ని అందరినీ చూడడం, ప్రముఖంగా కరుణాకర్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. ఓకే, 7:50 వరకు సమయం ఇవ్వబడింది, ఇంతేనా? ఇప్పుడు అక్కడ మీ దగ్గర టైం ఎంత అయింది చెప్పండి ఒకసారి. ఇక్కడ నా టైం లో 7:10 చూపిస్తుంది, అంతేనా మీ టైం కూడా? రైట్, రైట్. సో 7:50 వరకు వెళ్ళొచ్చా నేను? వెళ్ళొచ్చు. రైట్, ఓకే. ఈరోజు నా ప్రసంగము యొక్క టైటిల్ ఏంటంటే కింగ్ కింగ్డమ్ సిటిజన్షిప్, కింగ్ కింగ్డమ్ సిటిజన్షిప్, రాజు అతని రాజ్యము పౌరసత్వము. మత్తయి సువార్త 6:10 దీనికి మూల వాక్యము. మత్తయి సువార్త 6:10 నేను చదువుతాను. పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకముందు నెరవేర్చునట్లు భూమి అందును నెరవేర్చునుగాక, నెరవేరునుగాక. సో ఒక లైన్ లో ఈ ప్రసంగంకి ఒక టైటిల్ చెప్పాలి అంటే, నీకు రాజుగా ఎవరు ఉన్నారు, నీకియ్యబడిన రాజ్యము ఎక్కడ ఉందో తెలుసా? థీమ్ ఆఫ్ ది మెసేజ్, థీమ్ అంటారు కదా, ఈ మెసేజ్ యొక్క థీమ్ ఏంటంటే, నీకు రాజుగా ఎవరు ఉన్నారు, నీకియ్యబడిన రాజ్యము ఎక్కడుందో తెలుసా. సో ఇందులో కొన్ని అంశాలు మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. ఎవరి రాజు, ఎవరి రాజ్యము, ఇందులో మనకి ఉన్న పరిచయం కానీ మనకి చెప్పబడే సంగతులు కానీ దీనితో ఉన్న సంబంధము ఏమిటి అన్న విషయాల్లో మనము మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. సో దేవుడు ఎప్పుడో నా హృదయంలో ఈ కాన్సెప్ట్ నా హృదయంలో ఉంచాడు. బైబిల్ కాలేజీలో నేను ఎప్పుడైతే నేను దేవునిలో నా జీవితాన్ని పెట్టానో అప్పటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో దేవుణ్ణి అనుసరించాలి, దేవుని కొరకు నేను పనిచేయాలి, దేవుని సువార్తను నేను ఏ విధంగా ఇతరులకి పరిచయం చేయాలి అన్న సందర్భంలో దేవుడు ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ ని నాకు ఇవ్వడం జరిగింది. జీవితకాలము ఇదే నా కాన్సెప్ట్ లో నేను ఉండడానికి నా పునాదిని వేసుకున్నాను. ఎట్లా అంటే, ఒక రాజు, ఒక రాజ్యము, పౌరసత్వం, ఈ మూడు అంశాల్లో మనము గాని ప్రత్యేకమైనటువంటి జ్ఞానము కలిగి దేవుని కృపతో మనం అర్థం చేసుకుని ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి జీవితము ఈ భూమి మీద మనము జీవించగలమనేది నా నమ్మకం. సో అది దేవుని వాక్యములో ఏ విధంగా చెప్పబడింది అనేది మనం 4-5 నిమిషాల్లో ఇంట్రొడక్షన్ లోకి వెళ్దాం. సో టైటిల్ నేను థీమ్ ఇచ్చిన విధంగా, నీకు రాజుగా ఎవరు ఉన్నారు, నీకు ఇయ్యబడిన రాజ్యము ఎక్కడుందో తెలుసా. సో ఇందులో రాజు అనే వ్యక్తి అతని యొక్క గుణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మనము ఒక్కసారి విందాం. ఒకటి ఏంటంటే, రాజు అధికారము కలిగిన వాడుగా ఉంటాడు. రాజు అనేవాడు మొట్టమొదటిగా అధికారము కలిగిన వాడుగా ఉంటాడు. రాజుకి అధికారం లేకపోతే ఇంకెవరు అధికారిగా ఉంటారండి? కాబట్టి పూర్తి సర్వాధికారము కలిగిన వాడు రాజు. రెండవ పాయింట్, రాజు జయించువాడుగా ఉంటాడు. జయాపజయాలు ఎంతో ఈ యొక్క రాజ్యము చుట్టూ విస్తరించి ఉంటాయి.
అయితే ప్రతి దానిలో కూడా రాజు జయించి తిరిగి రావాలని అనుకుంటాడు. సో రాజు జయించేవాడుగా ఉంటాడు. మూడవ పాయింట్, రాజు సంరక్షించేవాడుగా ఉంటాడు. రాజు సంరక్షించేవాడుగా ఉంటాడు. ఎవరిని సంరక్షిస్తాడు? తన రాజ్యాన్ని, అందులో ఉన్నటువంటి పౌరులను, అందులో ఉన్నటువంటి సంపదను, వీటిలన్నిటిని కూడా ఆయన సంరక్షించేటువంటి మొదటి వ్యక్తిగా ఆయన నిలబడతాడు. తర్వాత నాలుగవది, రాజు నీ సంతోషాన్ని కోరుకుంటాడు. నీవు రాజ్యంలో ఉన్న వాళ్ళవైతే నీ సంతోషాన్ని రాజు కోరుకునేవాడిగా ఉంటాడు. తర్వాత రాజు నీకు స్వేచ్ఛ ఇచ్చేవాడిగా ఉంటాడు. ఏమండి, ఆయన రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఆయన ఉంటే, లేకపోతే వాళ్ళ కష్టాన్ని కోరుకున్నవాడైతే అతన్ని రాజు అంటారా? కాదు కదా. రాజు నీకు స్వేచ్ఛను ఇచ్చేవాడిగా ఉంటాడు. తర్వాత ఆరవ పాయింట్, రాజు మన హృదయాల్లో తరతరాలుగా నివసించాలనుకుంటాడు. రాజు మన హృదయాల్లో తరతరాలుగా నివసించాలనుకుంటాడు. ఏడవ పాయింట్, రాజు మన జీవక్షేమాల కోసం తన ప్రాణాన్నైనా సరే అడ్డు పెట్టేవాడుగా ఉంటాడు. ప్రాణాన్ని ఇచ్చేటువంటి గుణము రాజుకు ఉంటుంది కాబట్టి ఎవరు వచ్చినా రాజ్యం మీదకి ముందర తన సైన్యంతో పాటు వెళ్ళి పోరాటం చేసి తిరిగి వచ్చేవాడిగా మనం చూడగలం. సో ఈ ఏడు లక్షణాలు ప్రాముఖ్యంగా ఒక రాజు అనే వ్యక్తికి ఉంటాయి. సో ఈ రాజు మనము ఏ విధంగా బైబిల్ నుంచి చూడగలం, రాజు అనే అంశము ఏ విధంగా మనం చూడగలం? మనము ఈ మత్తయి సువార్త 6:10 చూసినట్లు, యువర్ కింగ్డమ్ కమ్, యువర్ విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. పరలోకంలో ఆయనకి రాజ్యం ఉందట. ఆ రాజ్యానికి రాజు ఎవరు? దేవుడై ఉన్నాడు. సో ఈయన మనకు చెప్తున్నాడు, ఈ రాజ్యము యేసుక్రీస్తు ఎప్పుడైతే భూలోకానికి వచ్చాడో ఆయన చెప్పిన అంశంలో ఒక అంశం ఏంటంటే, ఈ విధంగా ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఏ విధంగా అంటే, యువర్ కింగ్డమ్ కమ్, యువర్ విల్ బి డన్. నీ రాజ్యము భూమి మీదకి రావాలి, నీ చిత్తము నువ్వు కోరుకునేది ఈ భూమి మీద జరగాలి. అది ఏ విధంగా పరలోకంలో జరుగుతుందో, ఏ విధంగా అది మొదటగా నీ దగ్గర జరిగిందో అదే విధానము ఈ భూమి మీద జరగాలి అనే అంశాన్ని యేసుక్రీస్తు తన సువార్త చెప్పే క్రమంలో చెప్తున్నాడు. సో బేసిక్గా మనందరము ఒక క్రైస్తవులుగా కూడి మాట్లాడుకునే సందర్భం ఇది కాబట్టి సాధారణంగా రాజు అంటే మీకు ఎవరో తెలుసు. యేసుక్రీస్తు రాజుగా మన ముందు ఉన్నాడు. మరి రాజ్యం అంటే ఏమిటి? పరలోక రాజ్యము, అదేవిధంగా దేవుని యొక్క రాజ్యము ఇవి ఈ భూమి మీదకి ఆయన తీసుకురావడానికి ఒక ప్రణాళికతో వచ్చి దాన్ని సాధించి వెళ్ళినటువంటి రాజుగా మనం చూడగలం. పౌరసత్వం ఏంటి? ఎవరైతే ఈ యేసుక్రీస్తుని అనుసరించి రాజ్యంలో పాలి భాగస్థులుగా ఆ రక్షణ అనే క్వాలిఫికేషన్ పొంది ఈ దీనిలో పాలి భాగస్థులుగా మనందరము ఉన్నాము, మనకి ఈ పౌరసత్వము ఇయ్యబడింది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మరి దేవుని రాజ్యంలో విశేషాలు ఏంటి? దాని యొక్క విశిష్టమైనటువంటి ప్రత్యేకత ఏంటి దేవుని రాజ్యంలో అని చూద్దాం. 1వ పాయింట్, శత్రువుని గురించిన భయము మనకు ఉండదు. ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం 1వ పాయింట్ ఏం చెప్పుకోవచ్చు అంటే, శత్రువుని గురించిన భయము మనకు ఉండదు. 2వ పాయింట్, ఆహారము వస్త్రముల గురించి బెంగ ఉండదు. ఒక బెంగ లేనటువంటి, ఒక చింత లేనటువంటి వాతావరణము ఈ రాజ్యములో ఉంటుంది. 3వది, తరిగిపోని సంపద ఎల్లప్పుడూ అందుబాటులో ఉండును. తరిగిపోనటువంటి సంపద ఎల్లప్పుడూ రాజు పౌరుల కోసం ఎప్పుడు కూడా తన రాజ్యంలో ఉంచి పెడతాడు. 4వది, భూమి మీద కష్టార్జితము దేవుని రాజ్యంలో నూరంతులుగా ఫలింపబడి
కదిలించబడనంతగా స్థిరపరచబడు. నాలుగో పాయింట్, భూమి మీద కష్టార్జితము దేవుని రాజ్యంలో నూరంతులుగా ఫలింపబడి కదిలించబడనంతగా స్థిరపరచబడును. ఇది రాజ్యం యొక్క ఉన్నట్లు రాజ్యంలో ఉండేటువంటి విశిష్టమైన ప్రత్యేకతలు. ఐదో పాయింట్, నిరాశ, నిస్పృహ, కామము, క్రోధము, భయము, చింత, మోసము, శత్రుత్వము మొదలగు వాటి మీద జయము కలిగిన వాతావరణము ఆవరించి ఉంటుంది. ఇక్కడ అనేది ఈ దేవుని యొక్క రాజ్యములో మనము దేవుని రాజుగా చూస్తున్నాము. అట్లనే అతని రాజ్యము ఏ విధంగా ఉంటుంది, అతని వాతావరణం ఎట్లా ఉంచుతాడు, ఏ విధంగా అనేది మనం మాట్లాడుతున్నాము. సో ఆరో పాయింట్, పంచభూతముల ప్రభావము కనిపించి. పంచభూతాలు అంటే ఏమిటో తెలుసు మీకు? భూమి, నీరు, నిప్పు, గాలి, అలాగే విశ్వం. ఈ పంచభూతాల ప్రభావము కనిపించని మహిమ కలిగిన రూపాంతరము చెందిన పరిశుద్ధ ఆత్మల సహవాసముతో ప్రత్యేక పౌరసత్వము కలిగిన రాజ్యం ఇది. చాలా పదాలు అర్థం చాలా నిగూఢమైన ప్రతి పదానికి ఉంది, కాబట్టి నేను స్లోగా వెళ్తున్నాను. పంచభూతముల ప్రభావము కనిపించని మహిమ కలిగిన రూపాంతరము చెందిన పరిశుద్ధ ఆత్మల సహవాసముతో ప్రత్యేక పౌరసత్వము కలిగిన రాజ్యం. ఏడవది లాస్ట్గా, ఎప్పటికీ అంతము లేని నిరంతరము దేవుని శక్తి వలన నడిపించబడే రాజ్యము. ఇది దేవుని రాజ్యములో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విశేష గుణములు. ఈ రాజు ఈ రాజ్యములో తను ఉంచినటువంటి వాతావరణం ఎట్లాంటి వాతావరణం ఉన్నది? శత్రువు గురించిన భయం మనకు ఉండదట. ఎవరి శత్రువు? ఈ రాజ్యముకు ఉన్నటువంటి అతి భయంకరమైన శత్రువు ఎవరు? దేవుని రాజ్యానికి ఉన్న శత్రువు ఎవరు? సాతాను. సాతాను గురించిన భయము మనకు ఉండదట. ఎప్పుడు నీవు ఆ రాజ్యంలో పౌరసత్వము కలిగి ఒక పౌరునిగా జీవించినప్పుడు ఆ శాతాను గురించిన భయము మనకు ఉండదు అని చెప్తున్నాడు. ఇదంతా కూడా మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము ఇవన్నీ చెప్పాలంటే మనకున్న టైం తక్కువ కాబట్టి నేను అన్ని కూడా పాయింట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసి నేను డైరెక్ట్గా చెప్తున్నాను. మీకు ఖాళీ ఉన్నప్పుడు, తీరికగా ఉన్నప్పుడు ఈ 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము అట్లనే 10 వరకు కూడా మీరు చదివి వీటిని తెలుసుకోవచ్చు. ఇంకా చాలా సంగతులు చెప్తా ఉన్నాడు, నేను ముఖ్యమైన పాయింట్లను తీసి దాన్ని చెప్తా ఉన్నాను. శత్రువుని గురించిన భయము మనకు ఉండదు. రెండవది, ఆహారము, వస్త్రము, ఎప్పుడూ మనకి వీటి గురించిన చింత ఉంటుంది. ఆహారము, వస్త్రము, క్రిస్మస్ వస్తుంది, ఇప్పుడు ఏం బట్టలు కట్టుకోవాలి, ఏమి వంటలు వండాలి, ఎంతమందిని పిలవాలి, ఎవరెవరికి ఎలాంటి కూరలు ఇష్టములు, గారెలు ఉండాలా, బురెలు ఉండాలా, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, ఏమండి ముందు నుంచే ప్లాన్ చేస్తాం, ఒక నెల ముందు నుంచే వచ్చిన వాళ్ళ టేస్ట్ ఎట్లాగుంటాయి, బిర్యానీ కావాలా లేకపోతే వాళ్ళకి పూరి కావాలా. మీ దగ్గర రొట్టెలు ఎక్కువ తింటారనుకుంటా ఒరిస్సాలో. మా దగ్గర అంతా కూడా అన్నము, తెల్లవారి అన్నము, మధ్యాహ్నం అన్నము, రాత్రి అన్నము, కనబడితే కిచెన్ కనబడితే అన్నము అన్నము. సో ఎంత కూడా మనము ఆహారం కోసం చాలా చింత ఉంటుంది. వస్త్రము, ఎలాంటి వస్త్రం కొనుక్కోవాలి, సూట్ కొనుక్కోవాలా, కోటు కొనుక్కోవాలా, చుడిదార కొనాలా, చీర కొనాలా, ఎన్నో ప్లాన్లు ఇస్తాం. దేవుని రాజ్యంలో అంటున్నాడు ఆహారము, వస్త్రముల గురించి బెంగ ఉండదు, అవన్నీ కూడా రాజు సమకూర్చి ఉంచుతాడు. తరిగిపోని సంపద ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతాడట దేవుని రాజ్యంలో. సంపద లేకపోతే మనకి ఎంత చింత అండి. రోజు కూడా తెల్లవారు లెగిస్తే మనకి మన పర్సులో, పాకెట్లో
ఆ డబ్బులు కనపడకపోతే ఇంకా రోజుకి మనకి కావలసిన తలనొప్పి ఉదయాన్నే తయారైతుంది. సంపద, మన పిల్లల భవిష్యత్తు కోసం సంపద కావాలి, అట్లనే భార్యలకు కోరికల్లో మరి తీర్చడానికి సంపద కావాలి. భార్య కోరిందంటే సంపద ఖాళీ అయిపోయినట్టు. అంటారా కొంతమంది ఉన్నారు అలాగే, అందరినీ అలాగే చెప్పలేము, సంపదను ఖాళీ చేసే భార్యలు. కానీ దేవుని రాజ్యంలో తరిగిపోని సంపద ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. భూమి మీద కష్టార్జితము దేవుని రాజ్యంలో నూరంతలుగా ఫలించబడి. ఇది ఒక ట్రికీ పాయింట్. ఇది ఎట్లానంటే భూమి మీద మనం కష్టం చేస్తామట, ఈ కష్టము దేవుని రాజ్యములో పెట్టినట్లయితే అది నూరంతలుగా ఫలింపబడుతుందట. ఈ ఫలించబడింది కదిలించబడనంతగా, అంటే ఇంకా దీన్ని ఎవరు కూడా తినడం కానీ మోసం చేయడం కానీ ఎత్తుకుపోవడం కానీ దొంగతనం కానీ చెయ్యలేనటువంటి విధంగా ఇది దేవుని రాజ్యంలో స్థిరపరచబడుతుంది. ఇట్లాంటి ఆధిక్యత దేవుని రాజ్యంలో మనకి పౌరులుగా మనకి ఇస్తున్నాడు. ఐదో పాయింట్లోకి వెళ్తే, నిరాశ గాని నిస్పృహ గాని కామము గాని క్రోధము గాని భయము గాని చింత గాని మోసం గాని శత్రుత్వము గాని మొదలగు, ఈ వీటిలన్నిటి మీద ఆల్రెడీ మన రాజు విజయము సాధించి పెట్టాడు. కాబట్టి అలాంటి వాతావరణాన్ని దేవుడు తన రాజ్యంలో మన కోసం సిద్ధపరిచయించాడు. పంచభూతాల ప్రభావం, ఇందాక చెప్పినట్లే పంచభూతాల ప్రభావం అంటే ఈ గాలి నీరు నిప్పు ఈ యొక్క భూమి ఈ యొక్క విశ్వము వీటిలన్నిటి మీద కూడా మనకి అధికారము కలిగిన వారంగా మనం ఉంటాం. వీటి ప్రభావము మన జీవితాల మీద కనపడదు, లేదా మనము వాటి మీద మనము చెప్పిన విధంగా అవి మన మాట వింటాయి అనేవి అనేటువంటి వాతావరణము దేవుని రాజ్యంలో మనకి ఇస్తున్నాడు. అటువంటి ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఏడవదిగా, ఎప్పటికీ అంతము లేనటువంటి నిరంతరము దేవుని శక్తి వలన నడిపించబడేటువంటి రాజ్యము. బాగుంది, రాజు గురించి విన్నాము, రాజ్యము గురించి విన్నాము, ఇంకా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. అయితే ఇప్పుడు కొత్తగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనే అంశంలోకి వెళ్తే, ఈ అద్భుత రాజ్యం యొక్క పునాది ఎప్పుడు పడింది? అసలు బైబిల్ యాక్చువల్గా చెప్పాలంటే మనం బైబిల్ ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం చుట్టేస్తాం. అందులోంచి సారాంశాన్ని తీసి నేను చెప్పాలనుకుంటున్నా. ఆది కాండం, బైబిల్ ఆది కాండం నుంచి చివర ప్రకటన వరకు బైబిల్ ఏం చెప్పదలుచుకుంది అనే అంశం మీద మీరు పూర్తి క్లారిటీ ఈరోజు వస్తుంది. అయితే ఈ అద్భుత రాజ్యము అనే దానికి ఒక పునాది ఎప్పుడు పడింది? ఆది కాండము 1:26 ఆది కాండము 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను అంటే నీరు, ఆకాశ పక్షులను అంటే ఆకాశము, పశువులను అంటే భూమి మీద పశువులు ఉంటాయి, సమస్త భూమిని భూమి అంతా కూడా భూమి మీద ప్రాకేటువంటి ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ఇక్కడ ఈ వాక్యంలో ఈ సెంటెన్స్ లో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఏలుదురుగాక, దే విల్ రెయిన్ ఆల్ దీస్ డొమైన్స్. ఏమండి, మొదట్లోనే ఈ రాజ్యముకి మనల్ని ఉంచి మనల్ని తయారు చేసి వీళ్ళు ఈ అన్నిటి మీద కూడా ఏలుదురుగాక అని దేవుడు చెప్పాడు, ఆయన పోలికలో పెట్టి మనల్ని. సో ఆది కాండంలో మనం అర్థం చేసుకునేది ఏంటంటే రాజు అతను ఊహించిన ఒక సృష్టి, అన్ని రకాలుగా ఒక సృష్టిని తయారు చేసి అందులో మనిషిని పురుషుని గాను స్త్రీని గాను నిర్మించి అక్కడ ఉంచి వాళ్ళకి ఏం చెప్తాడు, మీరు నేను చేసిన పని అంతటి మీద మీరు ఏలేవారిగా ఉండండి అని చెప్తాడు.
అంటే నాతో పాటుగా మీరు కూడా రాజులు అని చెప్పాడు వాళ్ళకి. మీరు నాతో పాటు నేను ఏది చేశానో అదే పనిని మీరు అదే శక్తిని కలిగి అంతే ప్రభావంతో మీరు అధికారము చెలాయించండి, అధికారముతో ఈ భూమి మీద మీరు కొనసాగండి, ఫలించండి, అభివృద్ధి పొందండి, రాజ్యాన్ని ఇంకా విస్తరింపజేయండి అని చెప్పి ఆ యొక్క పునాదిని దేవుడు అక్కడ చేశాడు. అయితే ఈరోజు నీ స్థానము ఎవరు ఆక్రమించారు? రైట్, బాగుంది. ఆదాము అవ్వను సృష్టించాడు. సృష్టి అంతట్లో కూడా ప్రాముఖ్యమైనవి, చాలా విలువైనవి, చాలా అక్కడ చెప్పబడినటువంటి వివరము చేయబడినటువంటి అన్నిటి మీద కూడా ఇచ్చాడు. బాగుంది. ఈ రోజున నీ స్థానము, మనము సంతానము, ఆదాము అవ్వ యొక్క సంతానముగా భారతదేశంలో వచ్చిన ఒక గుంపుగా ఈ రోజున ఉన్నాము. ఒరిస్సాలో మీరున్నారు, ఆంధ్రప్రదేశ్లో మేమున్నాము, అనేక రాష్ట్రాల్లో మనం విభజింపబడి ఉన్నాము. ఓకే, బాగుంది. ఈరోజు నీ స్థానాన్ని ఎవరు ఆక్రమించారు? ఈ రోజున మనం పరిపాలించగలుగుతున్నామా? ఈ రోజున మనము దేవుడు ఇచ్చిన అధికారాన్ని కలిగి ఉన్నామా లేదా? 1 యోహాను 5:18 చూడండి. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని అందు ఉన్నదని ఎరుగుదము. ఇక్కడ ఒక కొత్త వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఇప్పుడు రాజు గురించి మాట్లాడాం, రాజు గురించి మాట్లాడాం, పౌరులుగా మనం మాట్లాడుతున్నాం. మనం అందరం కూడా స్లోగా అర్థం చేసుకుంటున్నాం. ఈ మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు మనము దేవుని సంబంధుల మనియు లోకమంతయు దుష్టిని అందున్నదని ఎరుగుదము. యోహాను మాట్లాడుతున్నాడు ఈ వాక్యము. యోహాను అంటే యేసుక్రీస్తుకి ప్రియమైనటువంటి శిష్యుడు. ఆయన చెప్తున్నాడు ఇక్కడ దుష్టుని గురించి ప్రస్తావిస్తూ. ఈ దుష్టుడు ఎప్పుడు వచ్చాడు? ఇక్కడ ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు, దుష్టుడు అనేవాడు సాతాను లోకాన్ని ఆక్రమించి అబద్ధాలతో మోసపరిచి కొంతమందిని తన తరపున పనిచేసే వారిగా లోపరుచుకుని కృత్రిమ అధికారముతో పరిమితమైన అధికారము కలిగి రాజుగా నటిస్తూ దేవుని ప్రణాళికను కొంతైనా పాడు చేసి తన రాజ్యము పెంచుకోవాలని దేవునికి దీటుగా మానవాళిని అధికారము నుంచి తప్పించి నాశనానికి తనతో పాటు తీసుకెళ్లే ప్రయత్నంలో అవిశ్రాంతగా కష్టపడే పనిలో ఉన్నాడు. ఎటువంటి వ్యక్తి ఈ దుష్టుడు? సాతాను. నన్ను అర్థమైందండి. చాలా పెద్ద ఆఫీస్ అయింది. ఎంత పెద్ద ఆఫీస్ అంటే ఆయన కష్టపడుతున్నాడు, ఆయాసపడుతున్నాడు, తొందరగా పరిగెడుతున్నాడు. ఇదంతా దేనికని అంటే మానవాళిని అధికారము నుంచి తప్పించి నాశనానికి తనతో పాటు తీసుకెళ్లే ప్రయత్నం అట. మొదట అధికారం ఎవరికి ఇవ్వబడింది? మనకి ఇవ్వబడింది. మనం రాజ్యములో రాజు స్థానములో ఉంచబడిన వారము. ఇప్పుడు ఏమైంది? ఈ అధికారాన్ని అక్కడ మన దగ్గర నుంచి తప్పించేసి నాశనం వైపు తనతో పాటు తీసుకెళ్లే విధముగా ఒక ప్రణాళిక చేసి అందులో ఆయన చాలా కష్టపడే పనిలో ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు రాస్తా ఉన్నాడు 4:4 ఇతను చేసే ఒక గొప్ప పని ఉంది. ఇక్కడ ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రూఢితనము కలుగ చేశాను. ఏమండి, ఈయన చేసే ఇంకో గొప్ప పని ఏంటంటే గ్రూఢితనము కలిగజేశాను. మనకు ఇదో గొప్ప క్వాలిఫికేషన్ ఇస్తాడట. ఎట్లా అంటే గ్రూఢితనము వచ్చిందంటే మనకి ఏ విధమైనటువంటి జ్ఞానము లేదు. అక్కడ జ్ఞానం ఎట్లా వస్తుంది? మనం చూసినప్పుడు దాని గురించి సంగతులు తెలుస్తాయి.
మరి ఆ చూపే తీసేస్తే ఏమవుతాం మనం? అజ్ఞానుల వలె ఒక తెలియని పరిస్థితుల్లో మన జీవితం ఉండిపోతుంది. సో ముఖ్యంగా ఈయన చేసేటువంటి పని గ్రూఢితనము కలిగజేస్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు ఎఫెసీయులకు రాస్తూ అక్కడ 2:2 ఇతని యొక్క మరొక పని ఆఫీస్, ఈయనకి చాలా ఆఫీసులు ఉంటాయి, అందులో ఇంకొక ఆఫీస్ గురించి చెప్తున్నాడు, ప్రేరేపించే శక్తి. ఇతనికి ఎటువంటి శక్తి ఉంటుందంటే ప్రేరేపించేటువంటి శక్తి. దేంట్లో ప్రేరేపిస్తాడండి? ఈయన ఎంత నేర్పరి అంటే ఇందులో చాలా చాలా నేర్పరి. ఆదాము అవ్వల దగ్గరే తన పనితనాన్ని చూపించేశాడు. మనల్ని నిరాశలోనికి ప్రేరేపిస్తాడు, నిస్పృహలోనికి ప్రేరేపిస్తాడు, మనల్ని కామంలోనికి ప్రేరేపిస్తాడు, క్రోధంలోనికి ప్రేరేపిస్తాడు, భయం లోనికి ప్రేరేపిస్తాడు, చింతలోనికి ప్రేరేపిస్తాడు, మోసంలోనికి ప్రేరేపిస్తాడు. మనము ఒక శత్రువునిగా మారిపోవడానికి దేవునికి ప్రేరేపిస్తుంటాడు. ఇతని యొక్క పని చాలా చాలా లిస్టు ఉంది. ఇందులో మనల్ని పాలి భాగస్థులుగా చేసి మనల్ని నాశనం వైపు తీసుకెళ్ళిపోవడానికి తన ప్రణాళికను ప్రేరేపించుకుంటూ ఉన్నాడు. ఏ విధమైనటువంటి స్థితిలో మనం ఉన్నాము ఈ రోజున? మనము ఏ స్థానాన్ని ఈ రోజున కలిగి ఉన్నాము? దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మనకి తన గొప్ప ఆధిక్యతను ఇచ్చిన దాన్ని మనము ఈ రోజున వేరొకని చేతిలో పెట్టాం. ఏమండి, వాడు చేసే పని ఏంటంటే మనకి గ్రుడితనము కలుగజేస్తూ మనల్ని నాశనం వైపు ప్రేరేపించే అనేక అంశాలకి తను మనల్ని లాక్కునిపోతూ మనము ఈ దేవుని రాజ్యంలో ఒక ఆధిక్యత లేని వారముగా, పవర్ లేని శక్తి లేని వారిగా, అంటే మనం ప్రార్థన చేస్తే ప్రార్థన జవాబు రాదు, మనము మంచిగా సంతోషంగా ఉండాలని అని కోరుకుంటూ ఉంటే అవి మన దగ్గరికి రావు, మనము ఐశ్వర్యముతో మంచిగా బతకాలి సమాజంలో అంటే ఐశ్వర్యం మనకి రాదు, మనము కష్టపడి పని చేస్తున్నప్పుడు ఆ కష్టము మన చేతుల వరకు రాదు. ఎన్నో ఇబ్బందులు మనం పడి ఆ విధంగా ఉంటున్నప్పుడు ఈ దుష్టుని యొక్క మనసు ఎంతో ఆనందపడుతుందట. ఎందుకంటే మన దగ్గర అధికారం లేదు, మన దగ్గర ఎటువంటి శక్తి లేని వారుగా మిగిలిపోయాం కాబట్టి ఈ దుష్టుని చేతుల్లో మనము ఈ విధంగా నాశనం అయిపోతున్నాం. తర్వాతది, మనకు వదులుకున్న అధికారము శక్తిని తిరిగి ఎవరిచ్చారని? ఈ రోజున మనము దేవుని బిడ్డలము, దేవుని సన్నిధిలో మేము ఎదుగుతున్నాము, దేవుని శిష్యులము, ఆయన రాజ్య వారసులము అని చెప్పుకుంటున్నాం. కానీ ఈ అధికారం మనకి ఎవరిచ్చారు అనేది చూస్తే ఎఫెసీయులకు పౌలు రాశాడు. ఎఫెసీయులకి పత్రిక రాస్తూ 2:7 రాస్తాడు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. సో ఆది కాండంలో మనం కోల్పోయినటువంటి ఈ యొక్క అధికారము, పరిపాలించేటువంటి ఆ యొక్క జ్ఞానము ఏదైతే అదంతా కూడా పోయిందో అది తిరిగి మనకి ఇవ్వడానికి ఆయన తిరిగి శక్తిని ఇచ్చాడు. ఆయన మనల్ని తనతో పాటు కూర్చుండబెట్టుకున్నాడు అనేది వాక్యంలో పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, ఆయనతో కూడా లేపి ఎక్కడికి లేపారండి? ఎప్పుడైతే క్రీస్తు మన కొరకు తను రక్తాన్ని ధారపోసి శిలువ మీద తన ప్రాణాన్ని ఇచ్చి మళ్ళా తిరిగి లేచాడు. ఇదే కదా మనం గొప్పగా జరుపుకుంటాం, గొప్పగా చెప్పుకుంటాం. ఏ దేవుడు కూడా ఈ పని చేయలేకపోయాడు. ఎన్నో గొప్ప సూక్తులు చెప్పారు, ఎన్నో కొత్త మార్గాలు చెప్పారు, ఎన్నో కొత్త విధానాలు చెప్పారు. నువ్వు మంచిగా బతకాలంటే ఇలాగుండాలి, అలాగుండాలి. మహా నాయకులుగా
ప్రజల చేత కోల్పించబడ్డారు. వాళ్ళందరూ చేయలేనటువంటి పని క్రీస్తు యేసునందు మాత్రమే జరిగింది. అది మనందరికీ తెలుసు. మరణించి తిరిగి మూడో రోజున లేచి పూర్తి శక్తిని కలిగిన వాడే మనల్ని కూడా ఆయనతో పాటు తన తన పక్కన కూర్చుండబెట్టేట అధికారము మనకిచ్చాడు. దేవుని రాజ్యంలో మన పౌరసత్వానికి ఉన్నటువంటి విలువ ఏంటి, రైట్? మనము దేవునితో పాటు మళ్ళా తిరిగి శక్తిని పొందుకున్నాం, ఇప్పుడు దేవుని రాజ్యంలో చేరబడ్డాం. అయితే ఈ పౌరసత్వం, ఏదైతే సిటిజన్షిప్ అంటారో, రాజ్యంలో ఉన్న వాళ్ళని పౌరులు అంటారు. పౌరులకి ఐడి కార్డు, ఆధార్ కార్డు ఉంటాయి కదండి, లైసెన్సులు అన్నీ కూడా. అది ఇస్తేనే పౌరులుగా గుర్తిస్తారు. ఈ రోజున రేషన్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు, ఎన్నో ఆధిక్యతలు. మరి ఆ కార్డునే పౌరసత్వం. మరి దేవుని రాజ్యంలో మనకున్న కార్డు ఏంటి, ఐడెంటిటీ కార్డు ఏంటి? ఎఫెసీయులకు రాస్తూ పౌలు భక్తుడు 2:19 ఆయన చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19. కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటి వారై ఉన్నారు. ఎంత గొప్ప ఆధిక్యత మీరు దీంట్లో గమనించవచ్చు. మీరిక మీదట పరజనులు, పరజనులు అంటే ఎవరండి? దేవుణ్ణి ఎరగనటువంటి, దేవునితో నడవనటువంటి, దేవుని శక్తిని తెలియనటువంటి జనుల్ని పరజనులు అని చెప్తుంది బైబిల్. ఇలాంటి వారు పరదేశులుగా ఉన్నప్పుడు అలాంటి వారిని అందరినీ కూడా తన శక్తి చేత పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, పట్టణస్థులు అంటే సిటీ, పట్టణము సిటీ, అందులో ఉన్న వాళ్ళని సిటిజన్స్ అంటారు. సో మనల్కి ఈ యొక్క సిటిజన్షిప్ దేవుని ఇంటి వారిగా, తన సొంత ఇంటి వారిగా, తన రాజ్యములో పాలి భాగస్థులుగా ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యత. ఇది మనం తెలుసుకోకపోతే మనము ఎంత భక్తి చేయండి, ఎన్ని ఎన్ని గుడులకు తిరగండి, ఎన్ని ఆరాధనలో పాల్గొనండి, ఎన్ని మీటింగ్లకు వెళ్ళండి, పాటలు పాడండి, మనము ఈ ఆధిక్యత గురించి సరైన జ్ఞానం లేకపోతే అవన్నీ కూడా ఒక ఈవెంట్ జరిపించేటువంటి వ్యక్తిగానే మనం మిగిలిపోతాం. దేవుని యొక్క పౌరసత్వం ఎంత విలువైనది, దాని నుంచి మనకు వచ్చేటువంటి శక్తి ఎంత, శాతాన్ని ఏ విధంగా మనం ఓడించగలం, శాతాన్ని ఏ విధంగా ఎదుర్కోగలం, శాతాన్ని ఏ విధంగా మనము అదృష్టిని యొక్క ఆలోచనలు మనం పసిగట్టగలం అనేది ఈ యొక్క ఐడెంటిటీ కార్డు. ఎప్పుడైతే మనకి ఆధార్ కార్డు ఇస్తారో, ఆధార్ కార్డు నుంచి ఎన్ని ఉపయోగాలు మనకి భారతదేశంలో మనకి ఉన్నాయో, దేవుని రాజ్యంలో ఈ యొక్క పౌరసత్వానికి ఉన్నటువంటి శక్తి, ఈ ఐడి కార్డు, ఈ శక్తి అనేది మనకు తెలియకపోతే మనము నిత్యము అనుదినము కష్టంలోనే నివసించేవారిగా మిగిలిపోతాం. సో ఈ యొక్క రాత్రి సమయంలో ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఈ రాత్రిలో నీ రాజు ఎవరు, నీ రాజు ఎవరు? ఒక రాజు ఉన్నాడు అనగనగా ఒక రాజు, ఆ రాజుకు డూప్లికేట్ రాజు తెలుసండి మీకు. అనగనగా ఒక రాజు, ఈయన నిజమైన రాజు, ఈయనకి ఒక డూప్లికేట్ రాజు వచ్చాడు, టెంపరీ రాజు వచ్చాడు. సో ఈ రాత్రి నీ రాజు ఎవరు? రెండవది, నీ రాజ్యము ఏది? అనగనగా ఒక రాజ్యము, దేవుడు దాన్ని సృష్టించి దాన్ని నిర్మించి దానికి పరిపాలించేటువంటి శక్తి అంతా కూడా నీకు ఇచ్చాడు. దానికి ఒక డూప్లికేట్ రాజ్యము ఇప్పుడు ఈ భూమి మీద పరిపాలన చేస్తోంది, ఆధిక్యత కోసం పోరాటం చేస్తోంది. దీనిలో మనల్ని పాలి భాగస్థులుగా చేయడానికి ఎంతో శ్రమిస్తోంది. మరి నీ రాజ్యము ఏది? ఈ రాత్రి సమయంలో మనందరికీ ఉన్న ఒక ప్రశ్న, నీ రాజు ఎవరు, నీ రాజ్యము ఏది? మూడవ ప్రశ్న, నీ పౌరసత్వం విలువ నీకు తెలుసా, నీ పౌరసత్వం విలువ నీకు తెలుసా?
సో నేను ఒక చిన్న కథ చెప్తాను. కథ జరిగినదే అయి ఉంటుంది బహుశా. ఇంగ్లాండ్ దేశంలో 1980 ఆ సందర్భాల్లో ఇద్దరు స్నేహితులు, చాలా కాలంగా స్నేహితులుగా, కరుణాకర్ ప్రేమ్ కుమార్ లాగా, వాళ్ళు బైబిల్ కాలేజీలో లేకపోతే దేవుని యొక్క ట్రైనింగ్ అన్ని విషయాల్లో కూడా మంచిగా కలిసి చదువుకున్నారు. చాలా భయభక్తులతో ఇద్దరు కూడా తెలుసుకోవాల్సిన సంగతులన్నీ కూడా తెలుసుకున్నారు. కొంతకాలం అయిన తర్వాత యూనివర్సిటీ కూడా ఫినిష్ చేశారు. ఎంటీహెచ్ బీటీహెచ్ ఇవన్నీ దాటుకుని మంచి ప్రసంగికులుగా, మంచి జ్ఞానము దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తులుగా ఇద్దరు కూడా పట్టభద్రులై బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 20-30 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇద్దరు ఒక సందర్భంలో కలుసుకునేటువంటి, ఒకరినొకరు ఆహ్వానించుకునేటువంటి సందర్భం వస్తుంది. చాలా మందికి మొబైల్లో ఈ మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేయబడింది. చాలా మంది చదివే ఉంటారు, ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో దాన్నే నేను చెప్తున్నాను. సో ఒక పాస్టరు చాలా దీనస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ స్టోరీ చెప్తుంది. ఒక పాస్టరు ఒక ధనికుడిగా తను తయారైనటువంటి వ్యక్తిగా ఇద్దరిని చూడగలం. అయితే ఇద్దరు కలుసుకున్నారు. ఈ ఎవరైతే ఎక్స్ అనే పాస్టర్ ఉన్నాడు, ఈ ఎక్స్ వై అనుకుందాము, ఇద్దరు ఎక్స్ అనే పాస్టరు ఈ వై అనే పాస్టర్ని పిలిచి, నేను నిన్ను చర్చిలోనికి ఆహ్వానిస్తున్నా, ఒక సండే రా, నా సండే చర్చిలో నువ్వు ప్రసంగించు అని ఆహ్వానిస్తాడు. సో వై అనే పాస్టరు అక్కడ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్కి ఈయన టికెట్ బుక్ చేస్తాడు. సో ఎయిర్పోర్ట్కి ఆయన వస్తాడు. ఎయిర్పోర్ట్ నుంచి ఈయన సంగము చర్చి ఉన్న ప్లేస్ వరకు కూడా కారులో తీసుకుని వస్తాడు. కారు కూడా కొన్ని లక్షల విలువైనటువంటి కారు అది. ఆ చర్చి వరకు తీసుకుని వచ్చి అక్కడ మంచి ఘన సన్మానము బయటనే చేస్తూ లోపలికి ఆయన ఆహ్వానించి, ఆయన్ని లోపలికి కూర్చోబెట్టి ఈయన అప్పుడు చూస్తాడు. మొత్తం అంతా చూస్తే సంఘము కొన్ని వేల మందితో ఉన్నటువంటి సంఘముగా కనబడుతుంది. లోపల ఎంతో ధనికమైనటువంటి, అంటే ఒక రిచ్ ఇంటీరియర్స్, ఒక రిచ్ అపీరియన్స్ లోపల కనబడుతుంది. సో తన సమయం వచ్చినప్పుడు ప్రసంగం అంతా చేసి ఆ తర్వాత విందు ఏర్పాటు చేస్తాడు. విందు ఏర్పాటు చేసి తిన్న తర్వాత కొంత డబ్బులు కూడా ఈయన చేతిలో పెట్టి, సరే మరి వచ్చినందుకు చాలా సంతోషము, నిన్ను మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత చూడడం చాలా గర్వకారణంగా ఉంది నాకు అని చెప్పి పంపించేస్తూ ఉన్న సందర్భంలో ఈ వై పాస్టర్ కూడా, మరి నేను వచ్చాను కదా, నువ్వు కూడా ఆ సంఘానికి రా, నేను కూడా ఒకరోజు నేను పిలుస్తాను, మరి ఆ టైంలో నీవు వచ్చి నేను నా దగ్గర కూడా నీవు మంచి మాటలు చెప్పాలని చెప్పి ఆహ్వానించి వెళ్ళిపోతాడు. మళ్ళా కొంత టైం అయిన తర్వాత ఆ ఆహ్వానము ఎక్స్ అనే పాస్టర్కి అందుతుంది. పలానా దినాన నా సంఘానికి రావాలి. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయనకి మరి అక్కడ చిన్న స్కూటర్లో ఆయన్ని తీసుకుని వెళ్తాడు. ఈ వెళ్ళిన సందర్భంలో ఆయన అంతా కూడా పరిశీలిస్తూ ఉంటాడు. అంత పల్లెటూరు, పాత పరిస్థితులు కనిపిస్తాయి. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఈయన ఒక విధముగా నేను ఎక్కడికి వెళ్తున్నాను అనే ప్రశ్న ఆయనకు వస్తుంది. వెళ్ళిన తర్వాత ఆ సంఘము అక్కడ చూస్తాడు. ముందర పాస్టర్ గారు ఆయన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అదొక పూరి గుడిసెలాగా కనిపిస్తుంది. అంటే ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో, ఒక అభాగ్యులు ఉండేటువంటి ప్రాంతంలో ఉన్న ప్రదేశంగా కనబడుతుంది. సరే తను వెళ్ళిన తర్వాత ఈయన తన స్కూటర్ మీద పెట్టుకుని సంఘానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే బయట ఓపెన్ టెంట్ వేసి ఉంటుంది. అక్కడ జనములు కొన్ని వేల మంది వచ్చి ఉంటారు బయట ఓపెన్ ప్లేస్లో.
సరే తన ప్రసంగం చేసి వెళ్ళిపోతూ ఏంటి ఏంటి నీ పరిస్థితి ఏంటి నాకు అర్థం కావట్లేదు ఏంటి ఈ విధంగా ఉండిపోయావు నీవు నీ జీవితంలో సంపాదన ఏం లేదా నీవు సంఘము సేవ చేసావు కదా ఇన్ని సంవత్సరములు సంఘము నిన్ను చూసుకోలేదా ఈ సంఘంలో నిన్ను ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉంచే పెద్దలు ఎవరు లేరా ఏ విధమైనటువంటి సహాయం నీకు లేదా అనేసి ఈ పాస్టర్ని అడుగుతాడు ఎక్స్ అనే పాస్టరు వై అనే పాస్టర్ని అడుగుతాడు అడిగినప్పుడు అప్పుడు ఈ నిరుపేదగా కనబడేవంటి పాస్టర్ చెప్తాడు నేను నా సంఘము అంతా కూడా ఏ ఏదైతే సంఘానికి ఇవ్వబడే ధనం ఉంటుందో ఆ ధనం అంతా కూడా సంఘం యొక్క అభివృద్ధి చూసుకోవడానికి అది పెద్దల దగ్గరే ఉంటుంది నా దగ్గరికి రానే రాదు దాని విషయంలో నేను తల దూర్చనే దూర్చను అది ఎటువంటి కార్యక్రమాలు అయితే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో దానికే ఖర్చు చేయబడుతుంది కానీ నేను నా సొంతానికి వాడను అని చెప్పి అక్కడ చెప్పబడుతుంది అయితే ఈ మొదట ఎవరైతే ఈ ధనకుడిగా కనబడిన ఆ వ్యక్తి చర్చిలో ఒక 5,000 మంది వరకు సంఘము ఉంటుంది కానీ ఈ వై అనేటువంటి పాస్టర్ యొక్క సంఘము మీటింగ్కి దాదాపు 2,00,000 మంది వరకు బయట వచ్చి కూర్చుని ఉంటారు ఏంటి ఇక్కడ తేడా అని చూస్తే ఆయన ధనికులైనటువంటి అనేక మందికి ఒక చర్చ్ పాస్టర్గా ఉండి ఆయన తన సంఘాన్ని ఒక ధనికమైనటువంటి ధనికుడు కానీ ఆయన తన తన జీవితాన్ని కానీ తన సంఘాన్ని కానీ అలా నిర్మించుకున్నాడు కానీ ఇంకొక పాస్టర్ని చూస్తే ఆయన దేవుని రాజ్యంలో దేవుడు చెప్పిన పని ఏంటి అనే దాని మీద దృష్టి ఉంచాడు సో దాన్ని బట్టి తన యొక్క చర్చిలో వచ్చే ప్రతి సంపాదన ఈ యొక్క అభాగ్యులుగా ఎవరైతే ఉంటారో ఈ సమాజంలో దేవుని నిజమైనటువంటి సహాయము ఎవరైతే కోరుకొని దానికోసం వేచి ఉంటారో వాళ్ళకే చెందాలి ఈ డబ్బు వాళ్ళ కొరకే ఖర్చు పెట్టాలి అని ఆయన నిర్ణయించుకొని ఆ రకంగా వాటిని ఉపయోగించినప్పుడు 2,00,000 మంది ఆ సంఘానికి సభ్యులుగా మరి మందిరము నిర్మించబడలేదు కానీ బయట ఓపెన్ ఎయిర్ మీటింగ్ లాగానే జరుగుతూ ఉంటుంది సో ఇద్దరులో ఉన్న తపన మంచిదే ఇద్దరు కూడా దేవుని రాజ్యాన్ని కట్టేటువంటి ఆశ ఉన్నది మంచిదే ఒకరు ఏం చేశారంటే సంపాదన అంతట్లో కూడా తనకు ఎంతగా దాన్ని ఉపయోగించుకోవాలో తనకు ఎంతగా ఫెసిలిటీస్ పెట్టుకోవాలో వాటి మీద దృష్టి ఉంచుకున్నారు ఇంకొక ఆయన దేవుడు మత్తయి వార్తలు చెప్తాడు కదా శిష్యులను తయారు చేయండి మీరు లోకము సర్వలోకంకి వెళ్ళి శిష్యులను తయారు చేయండి అనే పని ఏదైతే ఉందో ఆ కమాండ్మెంట్ ఏదైతే ఉందో దాని మీదనే దృష్టి పెట్టి ఆయన అనేక మందికి నిజమైన శిష్యునిగా దేవుని శిష్యునిగా ఆయన నిలబడ్డాడు ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి దేవుని రాజ్యం యొక్క దృష్టి ఏ విధంగా వాళ్ళు ఫాలో అయ్యారు అనేది అక్కడ తెలుస్తూ ఉంటుంది సో మనము కూడా మనము దేవుని రాజ్య వారసులుగా దేవుని రాజ్యంలో ఉన్నటువంటి పౌరసత్వము కలిగిన వారుగా ఈ రాజు మనకు చెప్పినటువంటి ఆధిక్యతలు ఈ యొక్క రాజ్యంలో ఏమైతే చెప్పబడి ఉన్నాయో వీటిలన్నిటినీ చేస్తూ ఏ విధంగా మనము ముందుకెళ్తున్నాం ఏ విధంగా మన ప్రయాణాన్ని సాగిస్తున్నాం ఏ విధంగా మన జీవితాల్లో ఒక ప్రత్యేకతను కనబరుస్తున్నాం ఆది కాండము అయిపోయింది 2,000 సంవత్సరాలు గడిచిపోయాయి ఎంతో మంది చరిత్రను మనం చదువుతున్నాం ఎన్నో కథలు దేవుడు మన ముందు ఉంచి ఉన్నాడు గొప్ప రాజు దావీదు మన ముందు ఉన్నాడు సొలొమోన్ రాజు ఉన్నాడు ఇదన్నీ జరిగిన తర్వాత చరిత్ర బైబిల్ క్లాసుల్లో కానీ మరి బైబిల్ కాలేజెస్లో కానీ వెళ్ళిన వాళ్ళకి దేవుని యొక్క జీవితాన్ని అనుసరించి దేవుడు చెప్పిన జీవితాన్ని అనుసరించి
ఉన్నటువంటి గొప్ప భక్తులు ఉన్నారు, వాటి గురించి చదువుకుంటాం. అనేకమైనటువంటి వ్యక్తులు మన ముందు కనబడుతూ ఉంటారు, వాళ్ళ గురించి చూస్తూ ఉంటాం. ఇదన్నీ మంచిదే, కానీ ఈ రోజున మనము దేవుని రాజ్యంలో పాలి భాగస్థులుగా ఉండి ఏ విధమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం, ఏ విధమైనటువంటి ప్రయాణం మనం కలిగి ఉన్నాం, ఇది ఈ రోజున ప్రశ్న వేసుకోవాలి మనం. ఇందాక నేను మూడు ప్రశ్నలు వేశాను కదా, నీ రాజు ఎవరు, నీ యొక్క రాజ్యము ఏది, గుర్తున్నాయండి మూడు ప్రశ్నలు. నీ రాజు ఎవరు, నీ రాజ్యము ఏది, నీ పౌరుషత్వం విలువ నీకు తెలుసా. ఈ మూడు అంశాల్లో మనం క్లారిటీ వస్తే మనము దినదినము గడిచే జీవితం యొక్క అర్థం మారిపోతుంది. మనం దినదినము మనము నడిచేటువంటి ఆ యొక్క ప్రయాణము మారిపోతుంది. ఖచ్చితంగా దేవుని కార్యము మన జీవితంలో కలుగుతుంది. ఆయన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనము మన యొక్క విలువనే మనం తెలుసుకోకుండా ఉంటే దేవుడు ఏ విధంగా మనకి సహాయం చేయగలడు. సో ఈ రాత్రి సమయంలో కంక్లూజన్లోనే ఉన్నాను. సమయం ఇచ్చిన సమయంలో టైంకే నేను ప్రయాణం చేస్తున్నాను ఈ లోకము జీవితం కాలంలో. ఏమండి కంక్లూజన్? బాడీలో ఉన్నాను, బాడీ అయిపోయింది, కంక్లూజన్లో ఈ లోకపు జీవిత కాలంలో దేవుని వైపు నీ ప్రయాణంలో ఎటువైపు నీ ప్రయాస. ఏమండి టైటిల్ మళ్ళా చెప్తున్నా, చివరట కంక్లూజన్ టైటిల్, నీ లోకపు ఈ లోకపు జీవిత కాలంలో దేవుని వైపు నీ ప్రయాణంలో ఎటువైపు నీ ప్రయాస. అది పరలోకమా, నిత్య జీవమా, దేవుడు దేవదూతల సహవాసమా, అప్పులు లేని జీవితమా, కన్నీరు లేని కాపురమా, సంతోషముతో ఉండే ఆరోగ్యమా, తలనొప్పులు లేని ధనార్జన, తరిగిపోని సంపద కలిగి ఉండటమా, ఆనందమైన అత్తాకోడళ్ళ కుటుంబమా, సంతృప్తికరమైన వ్యాపారమా, లాభాలు ఆర్జించేటువంటి వ్యాపారమా, అపరిమితమైన సంఘ సభ్యులతో నిండిన అతిపెద్ద సంఘమా, రాజకీయ పరిణతి కలిగి పరపతి కలిగి సమాజ శ్రేయస్సు కోసం పోరాటమా, నీకు తెలిసిన సమాజంలో అభాగ్యుల కోసం నిలబడటమా, ఏది నీ ప్రయాస? కంక్లూజన్లో ఉన్నాను కాబట్టి ఈ ప్రశ్నలో ఎక్కడ మీరు సెట్ అవుతారు, సూట్ అవుతారు ఆలోచించుకోవాలి. నేను ఎక్కడున్నాను సమాజంలో, దేవుని రాజ్యంలో, ఈ అన్ని అంశాల్లో నేను ఎక్కడున్నాను. సో అందులో నా రాజు యొక్క, నా రాజ్యం యొక్క, నా పౌరుషత్వం యొక్క ఈ ఫలితము, వాటిలన్నింటినీ కలిగి ఉండడం వలన నేను చూపించేటువంటి ఫలితము ఉందా లేదా, అది కనపడేదిగా ఉందా లేదా. కనిపించాలి అని అంటే మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము 20 వచనాలు ఏముందో చెప్పగలరా? ఒక గొప్ప సందేశము దేవుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మనకు చెప్తాడు అక్కడ. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సో దేవుడు మొట్టమొదట కలగన్నాడు, ఆ కల కోసం నెరవేర్చడంలో అనేకమైనటువంటి వ్యక్తులను ఈ భూలోకంలో తీసుకుని ఆ పాత నిబంధన అంతా మన ముందు ఉంచాడు. రైట్, అయిపోయింది. యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన తన గొప్ప కార్యాన్ని నెరవేర్చే పనిలో చివరిగా ముగించి వెళ్ళిపోతూ ఈ మాట చెప్పాడు, సమస్త జనులను శిష్యులుగా చేయుడి, అంతము వరకు ఎల్లప్పుడూ మీతో ఉన్నానని వారితో చెప్పాడు. అంటే నీ వెళ్ళిపోతున్నా కానీ నేను మీతోనే ఉన్నాను, ఉంటాను అని చెప్తున్నాడు. అంటే నేను ఇక్కడ లేను అనే భయాన్ని మీరు పెట్టుకోవద్దు. కాబట్టి మనం ఈ రోజున
భయం లేనటువంటి జీవితం గడుపుతున్నామంటే పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని ఆయన మనతో ఉంచి వెళ్ళాడు. ఆయన జ్ఞానమును మనకి పరిశోధించేటువంటి శక్తిని, అనేక సంగతులు తెలియని వాటిని తెలుసుకునేటువంటి గొప్ప ఆ యొక్క సంగతులు మనకి తెలియపరిచేటువంటి నిగూఢమైన సత్యాలను బైబిల్లోంచి కానీ బయట మన జీవితాల్లో కానీ అవి తెలియపరిచేటువంటి గొప్ప శక్తి పరిశుద్ధాత్మ శక్తిగా దేవుడు మనకి చేయల్లో ఉన్నాడు. సో నీవు ఏది చేసినా దేవుని రాజ్యంలో నీకున్న అతి ముఖ్యమైన పని శిష్యులను తయారు చేయడం. రాజు, రాజ్యము, పౌరసత్వము, ఇవి మనకు ఉన్నటువంటి శక్తి, ఇవి మనకున్నటువంటి అధికారము, ఇవి మనకున్నటువంటి గొప్ప సపోర్ట్. ఈ సపోర్ట్ మనం అర్థం చేసుకున్నట్లయితే నామినల్ లైఫ్ మనం జీవించము, అతి సాధారణమైనటువంటి జీవితం మనము జీవించము. మనము గొప్ప వ్యక్తులుగా, గొప్ప శక్తి కలిగిన వారముగా మన జీవితము నడుస్తుంది. నీవు ఏది చేసినా దేవుని రాజ్యంలో నీకున్న అతి ముఖ్యమైన పని శిష్యులను తయారు చేయడం. నేను బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు చదివింది నా ట్రైనింగ్ అంతా దేవుని యొక్క పాస్టర్ ట్రైనింగ్ లేకపోతే బైబిల్ ట్రైనింగ్. ఎప్పుడు 2002లో నేను ప్రారంభించి 2004లో నేను యూత్ విత్ మిషన్ అనే ఆర్గనైజేషన్ లోనికి వెళ్ళిపోయాను. యూత్ విత్ మిషన్ అనేది 180 పైన దేశాల్లో ఉన్నటువంటి ఒక మిషనరీ ఆర్గనైజేషన్. ఇది జీతాలతో నడవదు. ఎవరైతే దీన్ని స్థాపించారో, ఎవరైతే ఈరోజు వరకు ఒక కొత్త స్టూడెంట్ దాంట్లో ట్రైనింగ్ తీసుకుంటాడో, ఎవరు కూడా మనీ మీద ఆధారపడి ఉండరు, సాలరీ మీద ఆధారపడి ఉండరు. విశ్వాసము, ఫెయిత్ అనే దాని మీద ఆధారపడి సేవా కార్యక్రమాలు చేస్తారు, దేవుని సేవలో ముందుకెళ్తుంటారు. ఇక్కడ అనేకమైనటువంటి వింతైనటువంటి విధముగా దేవుని సేవ చేసే విధానాలు ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉంటారు. ఏమండి, ఆర్ట్స్ ఉందా నీకు, ఆర్ట్స్ చేసేటువంటి లక్షణం ఉందా, ఆ యొక్క తలాంత ఉందా, అయితే నీవు దేవుణ్ణి ఏ విధంగా దాన్ని ఉపయోగించి దేవుని రాజ్యంలో ఒక పనిముట్టుగా దాన్ని ఉపయోగించుకోవాలి. నువ్వు సింగర్వా, అయితే దేవుని రాజ్యంలో అది ఎట్లా ఉపయోగించుకోవాలి, దేవునికి శిష్యులను అది ఉపయోగించి ఎట్లా తయారు చేయగలవు. నీకు మ్యూజిక్ ఉందా, నీవు దేవునికి శిష్యులను దాన్ని ఉపయోగించుకుని ఏ విధంగా తయారు చేయగలవు. నీకు డాన్స్ ఉందా, దాన్ని ఉపయోగించుకుని దేవునికి శిష్యులను ఎలా తయారు చేయగలవు. నీకు బిజినెస్ చేయాలని ఉందా, దాన్ని ఉపయోగించుకుని నీవు శిష్యులను ఎలా తయారు చేయగలవు. ఇలాంటి అనేకమైనటువంటి అంశాల్లో యూత్ విత్ మిషన్ మాకు చాలా మంచి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఈరోజు నా బిజినెస్ ఫీల్డ్లో దేవుని యొక్క సన్నిధి ముఖ్యంగా కావాల్సి ఉన్నది. ఏమంటే ఇండియాలో బిజినెస్ అంటే కరప్షన్, మొత్తం అంతా కూడా అవినీతిమయం, మొత్తం అంతా కూడా అబద్ధాలు లేనిదే ఇక్కడ బిజినెస్ చేయలేం. మరి దేవునిని, ఆయన సన్నిధిని ఈ బిజినెస్లోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఏం పోయిందండి? అమెరికాలో ఎంతోమంది గొప్ప బిజినెస్ మెన్లు, గొప్ప క్రిస్టియన్స్, వాళ్ళు దేవుని అనుసరించేటువంటి, దేవుని సూత్రాలను అనుసరించేటువంటి గొప్ప వ్యక్తులు, వాళ్ళు గొప్ప గొప్ప బిజినెస్ నిర్మించారు. ఇది మన దేశంలో ఎవరు కూడా దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి. అయితే దేవుడు ఈ యొక్క బిజినెస్ ఫీల్డ్లో కూడా అనేక మంది గొప్ప క్రిస్టియన్స్ని లేపుకున్నాడు. సో దీనిలో దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ ఏ విధంగా దీనిలో తోడుకొని వెళ్ళాలి అనే అంశాల్లో నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి విశాఖ జిల్లాకు వచ్చి ఉన్నాను. విశాఖలో ఒక పనులు ఏ విధంగా నేను చెయ్యాలి, విశాఖలో ఉంటూ ఏ విధంగా
దేవునికి మహిమ తెచ్చేటువంటి గొప్ప శిష్యులను తయారు చేయాలనే అంశంలో నేను ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. మరి నన్ను పిలిచి ఈ యొక్క ఆహ్వానం ఇచ్చినటువంటి ప్రియ సహోదరుడు బ్రదర్ కరుణాకర్ గారికి చాలా వందనాలు తెలియపరచుకుంటున్నా. తిరిగి సందర్భం దేవుడు ఇచ్చినట్లయితే మళ్ళా కలిసి మళ్ళా మీకు మంచి ఆహారం వండి ఏమండి, మేము బాగా తినేవాళ్ళం బైబిల్ కాలేజ్లో. సో ఆహారపు స్నేహితులం మేము. సో దేవుణ్ణి మహిమపరిచే విధంగా మళ్ళొకసారి కలుద్దాం. అదేవిధంగా ఇంకా అనేక ప్రణాళికలు ఉన్నాయి. ఎవరైనా మీ దగ్గర బిజినెస్లో ప్రోత్సాహం కావాలని కానీ బిజినెస్ వైపు అడుగు వేయాలనుకుంటున్నాము, ఆలోచన ఉంది కానీ మాకేమీ తెలియట్లేదు అన్న వాళ్ళకి మరింత ప్రణాళికలు ఉన్నాయి, వాటి మీద పంచుకుంటాను. సో భయపడద్దు, ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. ఇప్పుడు మనం బిజినెస్లో దేవుణ్ణి తీసుకురాగలిగితే మనల్ని దేవుడు ఉన్నతంగా లేపేటువంటి టైంలో ఉన్నాం. కాబట్టి ఇంకా ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నా కూడా మీరు బ్రదర్ కరుణాకర్ గారితో పంచుకోండి, మనం కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించే పనిని మనం చేద్దాం. అన్ని అంశాల్లో కూడా దేవుని శిష్యులను ఎలాగ తయారు చేయాలా, మన చివరి ప్రాణం ఊపిరి వరకు అదే గోల్ అయి ఉండాలి, అదే ఆశ అయి ఉండాలి, అప్పుడు దేవుని మహిమపరిచే వరంగా మనం నిర్మించబడతాం. ఈ ఆధిక్యతనిచ్చిన ప్రతి ఒక్కరికి, ఓపికతో కూర్చున్న వాళ్ళందరికి కూడా నా హృదయపూర్వక వందనములు తెలియపరచుకుంటున్నా. వందనాలు. నేను స్తోత్రము ఇంతవరకు చక్రవర్తి మనం అందించిన బ్రదర్ ప్రేమ్ గారికి ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమ్ గారి మధ్యనే కోవిడ్ నుంచి తేరుకొని ఇంకా కష్టం నుంచి తేరుకున్నారు. వారితో మాట్లాడినప్పుడు వారు రెస్ట్ తీసుకోవడానికి వారి అత్తగారి ఇంటికి వారు రావడం జరిగింది. అన్న మా సంఘాన్ని మీరు దర్శించండి, దేవుని యొక్క వర్తమానం అందించినప్పుడు కొద్దిగా లేట్గా వారికి డేట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వారు సమ్మతించి వచ్చినందుకు సంఘం తరఫున వారికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ అలాట్. వారి నిమిత్తం, వారి కుటుంబ నిమిత్తము, వారు చేస్తున్న బిజినెస్ నిమిత్తం ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమన్న మంచి కుక్ అండి, మంచి వంటలు బాగా చేస్తాడన్న. దేవుని యొక్క మహాకృపను బట్టి కాలేజీలో ఉన్నప్పుడు ఆనందించగలిగాం. ఆ దినాలు మరీ మర్చిపోలేని దినాలు. దేవుని దినాలు మనకు తరుణం ఇచ్చినందుగా దేవుని స్తోత్రాలు చేస్తున్నాం. ఆఖరి ప్రార్థన ఆశ్రయంతో ముగించుకుందామండి. మనం వచ్చిన డాక్టర్ జీపీట్రై గారు ప్రార్థిస్తారు, తర్వాత పర్లకు ప్రార్థన ఆశ్రయంతో ముగించుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా పరలోక తండ్రి, మీ పాదం స్తోత్రములు కలుగును గాక. మరోసారి మా సహోదరులు ప్రేమ గారి ద్వారా ప్రభువా, మరి త్వరలోక రాజ్యపు సంగతులను మీరు విశదీకరించిన నిబంధనలు. అవును తండ్రి, మేము రాజులు అనేటువంటి సంగతులను మర్చిపోకూడదని, అదేవిధంగా మా రాజ్యము ఇహలోక సంబంధమైనటువంటిది కాదని, మా పౌరసత్వం పరలోకంలో ఉందని, అదేవిధంగా మీరు ఈ లోకమును విడిచి పరలోకానికి ఆరోహణమయ్యేటువంటి సమయంలో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి శిష్యులుగా చేయమన్నటువంటి అంశాన్ని మా ప్రభువా మరోసారి గుర్తు చేశారు. వారు నిజంగా మా పాస్టర్ గారు సెలవిచ్చినట్లు మంచి వంట చేసేటువంటి వారని, మరి నిజంగా వంటలలో ఆరితేరిన వారని చెప్పేసి మేము వింటున్నాం. అందరు బట్టి మీ పాదం స్తోత్రములు కలుగును గాక. ఈ లోక సంబంధమైనటువంటి వంటలే కాదు కానీ ఆధ్యాత్మికమైనటువంటి తండ్రి వంటలను అనేకులకు వడ్డించి వారిని అందరినీ శిష్యులుగా చేసే విషయంలో మంచి నేర్పడతనం కలిగినటువంటి అందరు బట్టి మీ పాదములు స్తోత్రములు కలుగును గాక. అవును తండ్రి, వాక్యాన్ని రుచికరంగా ఆరోగ్యకరంగా అభీష్టంగా వినదగినటువంటి రీతిలో అనేకులకు బోధించి మరి పిల్లలకు పెద్దలకు మరి అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో చాలా
నిదానంగా నిబ్బరంగా అదే విధంగా అందరికీ అవగాహన అనేటువంటి రీతిలో వారు మాకు ఈ ఆహారాన్ని వడ్డించారు. అందరిని బట్టి మీ పాదములకు స్తోత్రములు కలుగుగాక. మరి ఈ లోక సంబంధమైనటువంటి వంట చేసేటువంటి వాడుగా మాత్రం కాకుండా పరలోక సంబంధమైనటువంటి వంటలలో కూడా ఆయనను మంచి నేర్పరిగా మీరు తయారు చేసినందుకే మీ పాదములు స్తోత్రములు కలుగునుగాక. అలాంటి అభిజ్ఞత అలాంటి నేర్పరితనం ఆయనకు మీరు అనుగ్రహించారని బట్టి స్తోత్రములు. వారు చేసేటువంటి ఆ మంచి వ్యాపారం ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి మరి సమయాన్ని ధనాన్ని తన ఆయుష్ను ఖర్చు చేసి మంచి వ్యాపారం చేసి ఎలాగైతే 5 తలాంతులు కలిగిన వాడు 10 తలాంతులను సంపాదించాడు, అలాగే మా ప్రభువా తన తలాంతులను తండ్రి మరి ఇతరుల ఎదుట బయలుపరిచి మంచి వ్యాపారం చేసి మీ కొరకు అనేక ఆత్మలను పట్టుకొనడానికి వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. శిష్యులుగా తయారు చేయడానికి ఎంతో మా ప్రభువా మరి ప్రయాసపడుతున్నారు. పేతురు కానాడు మీరు మనుషులను బట్టి జాలరుగా చేస్తానన్నారు. అలాంటి మంచి జాలరితనం నేర్పరితనం వ్యాపారిత్వాన్ని ఆయనకు అనుగ్రహించినందుకే మీ పాదములు స్తోత్రములు కలుగునుగాక. సహోదరుని దీవించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయన కుటుంబాన్ని దీవించండి. వారు చేసేటువంటి పనులు మీరు తోడుగా ఉండవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటున్నాం. అవును తండ్రి, మరి కోత ఎంతో విస్తారంగా ఉంది. పనివారి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించమన్నారు, మొరపెట్టమన్నారు. కనుక మరి ప్రేమ లాంటి మంచి తండ్రి మరి నేర్పరితనం కలిగినటువంటి కోత కోసేటువంటి వారు అవసరం. కోత ఎంతో విస్తారంగా ఉంది. మరి అదంతా కూడా పంటకు సిద్ధమై మరి కోత కోయడానికి రెడీగా ఉంది. కనుక నా తండ్రి మరి అలాంటి మంచి నేర్పరి కలిగినటువంటి శిష్యత్వం కలిగినటువంటి వారిని మేము కూడా తయారు చేయలాగా మీరు సహాయం చేయండి. అవసరం అనుకున్నప్పుడు మరి వారి ద్వారా సలహాలను పొంది మా ప్రభువా మీ రాజ్య వ్యాప్తిలో మేము సహకరించలాగని కృప చూపించినగా విజ్ఞాపన చేసుకుంటున్నాం. అవును తండ్రి, మరి మేము సాక్షాత్తు రాజ్యత్వాన్ని అనుభవించే వారంగా ఉండాలి, పౌరసత్వాన్ని అవగాహన చేసుకునేటువంటి వారంగా ఉండాలి. మా ప్రభువా రాజులైన యాజక సమూహం మీరని పేతురు భక్తుడు అంటాడు. అలాంటి మంచి ఉన్నతమైనటువంటి స్థితిని మీరు అనుగ్రహించినందుకు వందనాలు నాయన. మేము పోగొట్టుకున్న దానిని తిరిగి సంపాదించుకున్నందుకు మీ కృపలో మాకు దయచేసినటువంటి ఈ మంచి స్థితిని బట్టి మీ పాదములు స్తోత్రములు కలుగును గాక. మరోసారి సహోదరుడు చేసే సేవను అభివృద్ధి పరచవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటున్నా. మరోసారి వారు సమయాన్ని ఇచ్చినందుకే మీ పాదములు స్తోత్రములు. మీ చిత్తవైతే మరోసారి మా ప్రభువా వారి ద్వారా మంచి వంటకారుని మేము భుజించలాగా సహాయం చేయవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటూ స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఈ జూమ్ లో ఎంతమంది అయితే పాల్గొన్నారో వారందరూ కూడా మా ప్రభువా మరి ఆధ్యాత్మికమైనటువంటి ఆహారాన్ని భుజించి సంతుష్టికరంగా సంతోషంగా మా ప్రభువా ఉంటున్నారని చెప్పి మరోసారి నమ్మి మీ పాదములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ అవకాశాన్ని కల్పించిన పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మా పరమ తండ్రి మరోసారి ఈ జూమ్ కార్యక్రమంలో సహకరించిన సహోదరు చిన్ని వారి కుటుంబాన్ని కూడా దీవించండి. ఇంకా ఎవరైనా అనారోగ్యం ఉన్నట్లయితే వారిని కూడా దీవించండి ఆయన, వారికి కూడా కావలసిన ఆరోగ్యాన్ని దయచేయండి. అవును తండ్రి, పరలోకకు సంబంధమైనటువంటి ఆహారాన్ని వారు భుజించేటప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి రోగాలు, ఈ లోక సంబంధమైనటువంటి చింతలు, దిగుళ్ళు, భయము, ఆయన మరి వారు చెప్పినట్లు కామ క్రోధ లోభ మదమోహ మాత్సర్యాలు అరిషడ్ వర్గాలు లేనటువంటి భయము లేనటువంటి పిరికితనము లేనటువంటి ఇవన్నీ కూడా మంచి పరలోక సంబంధమైనటువంటి వర్తమానాన్ని వినిపించారు. కనుక అలాంటి వర్తమానాన్ని విన్నటువంటి మేము ఆధ్యాత్మికంగా తృప్తి పొంది మా ప్రభువా మరి వెనుక ఉన్న వాటిని మర్చి ముందుకే నేను సాగుతున్నానని పౌలు భక్తుడు అన్న రీతిగా మా పరలోక తండ్రి మరి మేము ముందుకు సాగుటం మీ వైపు చూస్తూ మా గమ్యం వైపు చూస్తూ అనేకులను శిష్యులుగా చేస్తూ నా తండ్రి మరి ఆధ్యాత్మిక ఫలాలను కలిగి ముందుకు సాగుటకు కృపజూపవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటూ స్తుతిస్తూ గణపరుస్తూ మా ప్రార్థన యేసు నామమున మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోక వందనము తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచమని గాక.
నిరాక్షవచ్చుని గాక నిశ్చిత పనులకు మంది నెరవేర్చినట్లు పొందేవాడిని గాక మాకు కావలసిన అనుజహాలను దయచేయండి. మనస్సు మీద సంచుకు రుణం క్షమించండి. వంశాదులు దృష్టి తప్పించండి. రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరం ఉంటుందామే. ఆమేన్. మరి పరతనే దేని ప్రేమయు కుమారుడు రక్షకుని విమోచకులని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ సహవాసము కూడి వచ్చిన జీవుల కూడిన ప్రతి ఒక్క కుటుంబములకు అదే రీతిగా ఈ దినం దేవుని యొక్క వర్తమానం చిన్న దైవ సేవకులు బ్రదర్ ప్రేమ్ గారికి వారి కుటుంబములకు సదాకాలం తోడుగా ఉండి ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. మీరు ప్రేమ్ గారితో మాట్లాడుకుంటే మాట్లాడచ్చు. బ్రదర్ ప్రేమ్ మీరు దయచేసి కొద్దిసేపు ఉండాలని కోరుచున్నాను. అవుట్ అవ్వకండి.